बीजेपी वर्सेस टीआरएस राजकीय को इदे क्रम में निरुद्योग चाल वर बीजेवी कावच्छ बीजेपी कावच्छ राष्ट्रस्थायिलो पोराडता मरी इदे सदर्भ में उन्न फलंगा ओक्कसारिगा गुजरात एन्निकल तर्वात एदो प्रकटन उंटदी मोत्तं मुंदस्तु एन्निकल अयिपोतुन्नायि बीजेपी कावच्छ कांग्रेस कावच्छ तदितर नायकुलु चेप्ता उन्न क्रमंलो ओक्कसारिगा अदि निजं चेस्तूने ई रकंगा एडमा लेकपोते एटुवंटि ओक उद्योग प्रकटन विषयंलो बीजेपी एं एमनुकुंटुंदि असलु निरुद्योग विषयंलो ఈ రోజు కేసీఆర్ చేసినటువంటి ప్రకటన ముందస్తు ఎన్నికల స్టంట్ మరోసారి నిరుద్యోగులను విద్యార్థులను మోసం చేయడానికి ప్రయత్నం చేసిండు ముందస్తు ఎన్నికల భాగంగానే వాళ్ళకు ఉద్యోగ ప్రకటనలు మీన్ త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేసి దానికోసం కనీసం కూడా వర్క్ జరగలేదు ఏ రంగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పటి వరకు వర్క్ రూల్స్ సర్వీస్ రూల్స్ ఇప్పటి వరకు సర్వీస్ రూల్స్ ఫ్రేజ్ చేయలేదు దానికి సంబంధించినటువంటి వర్గాలు అవన్నీ నోటిఫై ఓన్లీ ఈ రోజు చెప్పిన ఏంటంటే నోటిఫై చేసినామన్నారు నోటిఫికేషన్ ఇవ్వలేదు నోటిఫికేషన్ రావడానికి టైం పడుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళే కోర్టుకు వెళ్తారు కోర్టు ద్వారా ఆఫీసర్ మేము ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మేము ఉద్యోగాలను భర్తీ చేస్తాము లేకపోతే ప్రతిపక్షం బీజేపీ ఆపింది బీజేపీ నాయకులు కార్యకర్తలు కోర్టుకు వెళ్ళారు అనే ప్రయత్నం చేసిరని చెప్పి ప్రతిపక్షం మీద మేము గెలిచిన తర్వాత మళ్ళా మేము ఉద్యోగాలను భర్తీ చేస్తాము ఈ రోజు కేసీఆర్ ప్రకటన చేసిండు ప్రకారమే రెండు సంవత్సరాల క్రితం ఇస్తే 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఈ రెండు సంవత్సరాలలో రిటైర్ అయినట్టు కలుపుకుంటే 200,000 పైగా ఉన్నాయి ఇప్పుడు 80,000 ఉద్యోగాల భర్తీ అంటారు ఇంకా 150,000 పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి గత ఎన్నికలప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు ప్రతి నిరుద్యోగికి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు 23,00,000 మంది ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నిరుద్యోగులు మొత్తం రాష్ట్రంలో కలుపుకుంటే 40,00,000 పైగా నిరుద్యోగులు ఉన్నారు ఒక్కొక్క నిరుద్యోగికి 117,624 రూపాయలు బాకీ పడ్డారు దాని గురించి ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ భృతి గురించి కనీసం ప్రకటించలేదు అంతకుముందు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కొన్ని డబ్బులు కేటాయించి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఒక నిరుద్యోగికి ఇప్పటి వరకు అందించలేదు కేవలం ముందస్తు ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఈ రోజు నేను చాలా మంది నిరుద్యోగులతో మాట్లాడతా వాళ్ళందరూ ఇప్పటి కూడా మాకు నమ్మకం లేదు వాళ్ళు కేవలం ప్రకటన చేసినట్టుగానే నిరుద్యోగులు భావిస్తా ఉన్నారు 8 సంవత్సరాలు నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక కొరువుల జాతర ఇంటికి ఉద్యోగం ఇక కొరువులతో అన్ని కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి మొదటి అసెంబ్లీ సమావేశంలో 117,000 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయబోతున్నామని చెప్పి మాట ఇచ్చారు అసెంబ్లీ సమావేశాల్లోనే మళ్ళీ ఈ రోజు అసెంబ్లీలో 80,000 ఉద్యోగాలను నోటిఫై చేసిన తొందరలోనే వాటిని భర్తీ చేస్తామని చెప్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ ఎన్నికల వ్యూహాల్లో భాగంగానే కుట్రతోటి మరొకసారి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు నిరుద్యోగులు విద్యార్థులు యువకులు కేసీఆర్ చేసినటువంటి మోసపూరిత ప్రకటనలకు నమ్మే పరిస్థితులు లేరు ఉద్యమం కొనసాగుతుంది కనీసం ఈ ప్రకటన వచ్చింది కూడా విద్యార్థులు నిరుద్యోగులు మేము బీజేవైఎం బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసాం కాబట్టి త్వరలోనే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పినాం దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు అన్ని కూడా సిద్ధమైన దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ రోజు ప్రకటన చేశారు ఇది కేవలం పేపర్ వరకే పరిమితం అవుతుంది ఖచ్చితంగా కార్యరూపం దాల్చుందన్న నమ్మకం మాత్రం యువకులు లేదు ఇప్పటికైనా 80,000 ఉద్యోగాలను ఎటువంటి కోర్టుల ద్వారా ఆగిపోకుండా మీరు భర్తీ చేయండి మిగతా ఏ రంగంలో కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటివి కూడా మీరు స్పష్టంగా ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించి ఎప్పుడు వాటిని కూడా భర్తీ చేయబోతున్నాం నిరుద్యోగ భృతి అంశం మీద కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మణిప్రకాష్ గారు గత కొన్ని రోజులుగా రాజకీయం మొత్తం కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కొనసాగుతూ ఉంది బీజేపీ బండి సంజయ్ కావచ్చు అరవింద్ కావచ్చు తదితర పెద్ద నేతలందరూ కూడా అదేవిధంగా కేసీఆర్ కూడా ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తాను దేశ రాజకీయాల వైపు వెళ్తానని చెప్పి మాటలు తూటాలు పిలుస్తూ ఉన్నారు ఇదే క్రమంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు అంటే మీరు కూడా నిరుద్యోగ సమస్యపై కావచ్చు లేకుంటే తదితర అంశాలపై పోరాడుతున్న క్రమంలో నిరుద్యోగులు ప్రతిపక్షాల వైపు అంటే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు కూడా రాజకీయాల్లో చేయడం కావచ్చు లేకపోతే మీ తోటికి పాటుగా గలమెత్తుతున్నారు కాబట్టి మీకు జాయిన్ అవుతున్నారు దాన్ని మార్చడానికే ఉన్న ఫలంగా ఒకసారి ఎలక్షన్ చేయడం కావచ్చు లేకపోతే తదితర ఢిల్లీ ఎలక్షన్లకు వెళ్తాను అని చెక్ పెట్టేందుకంటే ప్రతిపక్షాలకు మాట లేకుండా చేశారు కేసీఆర్ అనుకోవచ్చా ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి కాబట్టి ప్రతిపక్షాల పోరాట ఫలితంగానే ఈ రోజు బీజేపీ బీజేవైఎం పోరాటాల ఫలితంగానే ఈ రోజు సీఎం కేసీఆర్ సిగదలిగి ఖచ్చితంగా
ఉద్యోగ ప్రకటన చేయాల్సిందే, చేయకపోతే మొత్తం నిరుద్యోగులు విద్యార్థులు ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు అని చెప్పి వారికి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. దాని ఆధారంగానే ఇలా ప్రకటన చేసిండు. చెక్కు పెట్టే పరిస్థితులు లేరు, ఆయనకు ఆయనే చెక్కు పెట్టుకుంటుండు. ఇప్పటికే ఎన్నో ప్రకటనలు చేసిండు, అన్ని కూడా మోసపూరిత ప్రకటనలు చేసి ఏ కూడా నెరవేర్చే పరిస్థితులు లేరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువకులు విద్యార్థులతోటి ఈరోజు అందరు కూడా అన్ని రంగాల అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ ను నమ్మే పరిస్థితులు లేదు. తలకిందులు తపస్సు చేసినా ఈరోజు తెలంగాణలో ఏ వర్గం ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కేసీఆర్ చెక్ పెట్టుకుంటున్నాడు. ఈ రోజు అంతో ఇంత కనీసం ఆ ప్రకటన వచ్చిందంటే మా పోరాటాల ఫలితంగానే ఇదంతా కూడా నిరుద్యోగులు విద్యార్థులు యువకుల విజయం. కనీస ప్రకటన వచ్చింది, సరే ఉద్యోగ కల్పన ఉద్యోగాలు నిజంగా చిత్తశుద్ధితో చేస్తారా చేయరా అనేది మాత్రం ఇంకా నమ్మకం లేదు. మా పోరాటం అయితే కొనసాగుతుండదు, ప్రతి రోజు కూడా మా ఉద్యోగం నడుస్తూనే ఉంటుంది. ఇదే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి చిట్ట చివరి ఉద్యోగం భర్తీ అయ్యేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. టిఆర్ఎస్ నుండి మాధవ్ గారు నమస్తే అండి. టిఆర్ఎస్